కొత్తపల్లి ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీ దేవసేన, పెద్దపల్లి ఎమ్మెల్యే చిత్తకుంట విజయరమణారావు, ప్రజాపాలనకు అద్భుత స్పందన వచ్చిందని, ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడి. పెద్దపల్లిలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని హామీ. పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల టీటీ సిబిఎస్ఈ పాఠశాలలో కైట్ ఫెస్టివల్, కైట్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లి మున్సిపల్ పదవ వార్డులో అయోధ్య రామాలయం నుండి వచ్చిన అక్షింతల వితరణ, అయోధ్య రాముని అక్షింతలు తాకడం ఎన్నో జన్మల పుణ్యమన్న కౌన్సిలర్ గాదెమాధవి. పెద్దపల్లి నందనగాడెంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల కృతజ్ఞతా సభ, జిల్లాలోని ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలి రావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య విజ్ఞప్తి. నిట్టూరు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. నిమ్మనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం, నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలను అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపిన ఎమ్మెల్యే విజయరమణారావు. హనుమంతునిపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి ఎం అర్జున్ అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు. మానవత్వం చాటుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, పెద్ద కలవలలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాజును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే విజయరమణారావు, అప్పలపేటలో రోడ్డు ప్రమాదం, 2 బైకులు ఢీకొని గాయపడిన దేవునిపల్లికి చెందిన రాజేష్, అప్పలపేటకు చెందిన బోయిని సాగర్.